తిరుపతి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ లక్ష్మీష ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో భాగంగా చిల్లుకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భుజించారు. తరగతులను పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠాలు ఎలా బోధిస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం బాగుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను ముఖ్యమంత్రి ఎంతో అభివృద్ధి చేశారన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలని ఆయన వివరించారు. ఈయన వెంట ఆర్డీఓ కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈరోజు ప్రవేశం జరిగింది. మిడ్ డే మీల్ చూస్తున్నాము, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ చూస్తున్నాము. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేపడుతున్న కార్యక్రమాలు ఇక్కడ చక్కగా జరుగుతూ ఉన్నాయి. సో టీచర్స్ కూడా చాలా మోటివేట్ ఉన్నారు, పిల్లలు ఆనందంగా ఉన్నారు. సో వాళ్ళ ఏదైతే నేర్చుకోవడం కానీ వాళ్ళ లెర్నింగ్ క్వాలిటీ అంత ఇంప్రూవ్ అయ్యింది. ఇదే ప్రకారంగా అన్ని జిల్లాలో అన్ని స్కూల్స్ ఇలా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశము. సో మన రాష్ట్రంలో కూడా ఇప్పటికీ మన జిల్లాలో కూడా ఇప్పటికే సో అన్ని స్కూల్లో కూడా నాడనేడు కార్యక్రమం కూడా చేపట్టి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసి అక్కడ ఉన్న అన్ని ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసి డిజిటల్ క్లాసెస్ వరకు తీసుకెళ్ళి ఈ 9 పిల్లలకి ట్యాబ్స్ కూడా ఇచ్చి లెర్నింగ్ కంటెంట్ కూడా ఇంప్రూవ్ చేసి వాళ్ళ క్వాలిటీ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. పిల్లలు ఏ ప్రైవేట్ స్కూల్కి తగ్గకుండా ఆ పేరెంట్స్ సంతృప్త పిల్లల్ని క్లాసెస్ పంపించాలి. వచ్చిన పిల్లలు క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొని మంచి ఒక లైఫ్లో మంచి స్థానాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. దాని ప్రకారంగా చూస్తే ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిలుకూరులో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇదే ప్రకారంగా అన్ని స్కూల్ కూడా మనము రేపటి చేయడం జరిగింది. సో ప్రజలు దయచేసి ఈ ఉపయోగాన్ని సదుపయోగం చేసుకోవాలి, పిల్లల్ని పంపించాలి. మీరు కూడా పేరెంట్స్ వచ్చి చూడండి స్కూల్స్లో ఏం జరుగుతూ ఉందని, అప్పుడు కూడా పర్యవేక్షించండి. ఎక్కడైతే లోపాలు ఉంటే మన దృష్టి తీసుకురండి. సో అన్ని స్కూల్స్ బాగా జరగాలి, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి. సో పిల్లల్ని కొంచెం ట్యూషన్స్ అవన్నీ క్లాస్లో పెట్టి వాళ్ళకి ఎవరైతే వీక్ ఉంటే వాళ్ళకి ఇంకా అడిషనల్ క్లాసెస్ పెట్టి వాళ్ళని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. టీచర్స్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, పేరెంట్స్ కొంచెం వచ్చి పర్యవేక్షణ చేసుకొని అప్పుడు కూడా ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఇస్తుంటే మనకు ఇవి సమస్యలు ఉన్నాయి, ఇది ఇంకా ఇంప్రూవ్ అవసరం ఉందని చెప్తే అది కూడా మనం పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.